నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడదన్, ప్రతి నిత్యము నీ దుకీర్తిని గూర్చి నేను కొనియాడదన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభవందనాలు. ప్రియమైనటువంటి వారలారా, మరొకసారి దేవుని వాక్యం తీసుకుని మీ గృహాల్లోకి రావటానికి, మీ ప్రాంతాల్లోకి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని మనసారా నేను ఆరాధిస్తున్నాను. అనేక మంది విశ్వాసులు చూస్తున్నారు, నా సంఘబిడ్డలు చూస్తున్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వారు చూస్తున్నారు, అలాగే అనేక మంది దైవజనులు చూస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని ప్రభు మరి కలగజేసి మీతో ఉండడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని నేను స్తుతిస్తుంటున్నాను. ఈ కరోనా వైరస్ ప్రమాదం భయంకరంగా ఉన్నా కూడా
మరి మనం ఇలా ఉన్నాము అంటే గనక నిజంగా దేవుని యొక్క మహాకృప. ఒక చిన్న పల్లవి, చిన్న పల్లవి ప్రభుని పేర కీర్తించి కొనియాడి ఘనపరతును. ఎందుకు కీర్తించాలి? దేవుణ్ణి మనం కాపాడుతున్న దేవుడు. కరోనా వైరస్ కంటి కనపడినటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి వల్ల వ్యాపించిన ఆ కంటి కనపడినటువంటి శత్రుని ఎవరో జయించలేదు. మనం జయించగలుగుతున్నామంటే కనుక దేవుడు మనకు ఇచ్చినటువంటి మహాకృప. అందుకే మనం కీర్తించాలి. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన అసుతి ఆరాధన, ఆరాధన గణ ఆరాధన. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన గణ ఆరాధన. కీర్తించి కొనియాడి ఘనపరతును, కీర్తించి కొనియాడి ఘనపరతును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదమ్మా? విదేశాల్లో ఉన్నవారైనా స్వదేశంలో ఉన్నవారైనా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మన మా సంఘ సభ్యుల గురించి కాకుండా ఇతర సంఘాల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రభు సన్నిధిలో ఒక చావుకునిగా దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రతి దినము కూడా ప్రార్థిస్తున్నానని చెప్పడానికి, అనేక సార్లు మొరపెడుతున్నానని చెప్పడానికి ప్రభుంది పేరు కైనస్. ఈ యొక్క కరోనా వైరస్ ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ఉండాలని దైవ సన్నిధిలో ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు చిన్న వర్తమానం మరి మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అంశం ఏమిటి అంటే గనక జాగ్రత్త. ఏంటండి అంశం? ఏమిటంటే గనక జాగ్రత్త. ప్రభునందు ప్రేర, చాలా విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. ఒక కూరగాయలు కొన్నా జాగ్రత్త, ఏదైనా వస్తువు కొన్నా జాగ్రత్త, లోకరీత్యా ప్రతి దానిలో జాగ్రత్త. మనం ఏదైనా బయటికి వెళ్ళినా జాగ్రత్త, వస్త్రాలు కొన్నా జాగ్రత్త, నగలు తీసుకున్నా జాగ్రత్త, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు కలిగి ఉంటాం. మన బిడ్డలకు జాగ్రత్తలు చెబుతాం, ఆఫీస్కి వెళ్ళే భర్తకు జాగ్రత్తలు చెబుతాం, భార్య ఊరికి వెళ్తే భర్త జాగ్రత్తలు చెబుతాడు. అసలు లోకంలో జాగ్రత్త అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉంటారు. అయితే ప్రభుత్వం ప్రేరా, ఈ దినాన కరోనా వైరస్ గురించి చాలా జాగ్రత్తలు ఉన్నాయి, చివరిలో చూద్దరు కానీ. అయితే ప్రభుత్వం ప్రేరా, ఈరోజు మనము జాగ్రత్త పడవలసినవి, జాగ్రత్తగా మనం ఉంచుకోవలసినటువంటివి, దైవీకమైన రీతిలో మనం కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. దైవీకమైన రీతిలో, లోకరీత్యా కాదు. ఇప్పుడు అన్నీ లోకరీత్యా ఉన్న జాగ్రత్తలండి, ఇవన్నీ లోకరీత్యా ఉన్న జాగ్రత్తలండి. అదవుతుంది కదా, ఇవి ఎక్కడికైనా వెళుతుండే జాగ్రత్తలు చెప్పడం, స్కూల్కి వెళ్ళే పిల్లలకి జాగ్రత్తలు చెప్పడం, బస్సు ఎక్కే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం, ఆడుకుంటానికి వెళ్ళిన వారికి జాగ్రత్తలు చెప్పడం, కనీసం చేపలకు కూర వచ్చి పిల్లలకు అన్నం పెడితే కనుక జాగ్రత్తగా తిన్నాయనని చెబుతాం. ఇవన్నీ లోకరీత్యా ఉన్న జాగ్రత్తలు. అయితే నీ ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైనటువంటి, ప్రార్థనాపరమైనటువంటి జీవితాలు కొన్ని జాగ్రత్తలు మనం చూడాలి. ఆ జాగ్రత్తల గురించి నిర్గమాకాండములో 23:13 మోషే ప్రబంధు ప్రేర ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాడు. అదేమిటంటే కనుక దేవుని మాటలు నీవు జాగ్రత్తగా గైకొనాలి. హలో చెబుతారా ప్రజలా? దేవుని మాటలు జాగ్రత్తగా గైకొనాలి. స్నేహితుల మాటలు కాదు, మనుషుల మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు కాదు. ప్రభుత్వ పేర ఏదైనా ఒక సినిమాను చూసినప్పుడు అందులో వచ్చినటువంటి ఆ డైలాగులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ మాటలు కాదు నువ్వు జాగ్రత్తగా గైకొనేటువంటివి. ప్రభుత్వ పేర ఈ మాటలు కాదు నువ్వు గైకొనవలసినవి. ఏం గైకొనాలి నువ్వు? నువ్వేం గైకొనాలి అంటే కనుక దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా గైకొనాలి అని అంటాడు. ప్రభుత్వ పేర దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో, దైవజనుడు ఏం చెబుతున్నాడో, వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాట నీతో ఎలా మాట్లాడిందో, ఆ మాటలో ఉన్న మర్మం ఏమయ్యున్నదో, ఆ ప్రకారం నీవు ఆ మాటలు జాగ్రత్తగా గైకొనాలి అని నేను జ్ఞాపం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు నా ప్రభుత్వ పేర మా మందిరానికి ఇంకా తాళం తీయలే,
ఉదయకాలం ఆరాధన మా మందిరంలో ఇంచుమించుగా 11 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకు మందిరానికి ఆరాధన ప్రారంభమవుతుంది. చాలా దినాల కేంద్రం మాట చెబుతున్నాను. అయితే ఇంచుమించుగా మందిరం అంతా శుభ్రం చేసిన తర్వాత తాళాలు తీసేవాళ్ళం. ఎందుకంటే కనుక ముందు తీస్తే పిల్లలంతా కనుక మళ్ళీ పాడు చేస్తారని తలుపులు వేసి అంత తలుపు వేసి ఉన్న తలుపులు అలాగే ఉంచి మందిరం శుభ్రం చేసేవాళ్ళం. అయితే ప్రభుందు పేర ఒక రోజున నేను మందిరం దగ్గర ఎదర భాగానికి వచ్చినప్పుడు ఆ మెట్ల దగ్గర ఒక పెద్ద వయసు స్వామి కూర్చుని ఉన్నారు. ఇంచుమించుగా సమయం 10 గంటలు 10 బాగా అవుతుంది. అమ్మ అక్కడ కూర్చుని ఉన్నారు. ఆమె చూసి తల్లిగారిని చూసి, అమ్మ చాలా పెద్ద కడ వచ్చారమ్మా, మరి ఏదైనా లోపలికి వెళ్ళిపోయిన ఒక కప్పు టీ అయినా తాగిపోయారా, ఇంత పెద్ద కడ వచ్చారేంటమ్మా అని అన్న. ఆమె ఏమందంటే, అయ్యా గత వారం మీరు ఒక వాక్యం చెప్పారు, మందిరం తాళం తీయకముందే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి రావాలి అని. అయ్యా ఎప్పుడు నేను ఇంచుమించుగా వచ్చేటప్పటికి మరి 11 బావ అయ్యేది, అప్పటికి పాటలు నడుస్తూ ఉండేవి. మీరు మన వారం చెప్పిన వర్తమానం నా హృదయాన్ని అత్తుకుంది. మందిరము తాళము తీయకముందే వచ్చి ఇక్కడ ఉండగలిగిన విశ్వాసులు ఎవరో వారు ధన్యులు. దేవుని సన్నిధి పట్ల అలాంటి ఆసక్తి ఉండాలి అన్నారు. అందుకే ఏమైనా కూడా ఈ వారం నేను మందిరం తాళం తీయకముందే ఇక్కడ రావాలని, అయ్యా నేను పొద్దుటే వచ్చాను అని ఆమె చెబుతున్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. ప్రభుందు ప్రేరా, ఆమె ఎవరో డిగ్రీ చదువుకున్న ఆమె కాదు, ఇంజనీర్ చదువు చేసినటువంటి ఆమె కాదు, అసలు ఏలు ముద్ర ఉండేటువంటి వయసు చదువుకున్న ఆమె వయసు కాదు, చాలా పెద్ద వయసు ఆమెది. మరి ఆ వయసులో ఒకవేళ ముందు లేదో ఒకటో రెండో చదువుకున్నా కూడా ఇప్పుడు ఆ చదువుతో సంబంధం లేని పరిస్థితులు. అలాంటి ఆమె ఈ వాక్యము వినగానే ఆమె ఆ మాట గైకొనాలి, దైవజనుడి మాట గైకొనాలి, దేవుని మాట గైకొనాలి, వాక్యం ఎత్తిపెట్టి మాట్లాడినటువంటి దేవుని సేవకుని మాట గైకొనాలని ఆమె వచ్చి మందిరం దగ్గర కూర్చొని ఉంది. హల్లో చెబుదాం ఒకసారి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వసతులు ఉండి అన్ని అనుకూలంగా ఉండి కూడా మనం ప్రభు సన్నిధికి ఎలా వస్తున్నాం, మనం ఆయన మాట గైకొనట్లో ఆయన మాట వినిట్లో మనం ఏ రీతిలో మనం ఉంటున్నాం, దీన్ని మనం కూడా మన పరిశీలన చేసుకోవాలని. ప్రతి విషయంలో కూడా ఆయన మాటను గైకొనడానికి మీరు ప్రయత్నించండి. కేవలం దేవుని సన్నిధినే కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వ రాజ్యాలు ఏమైనాతో చెబుతున్నాయో, ఇవన్నీ కూడా చదివిన నీవు, వినిన నీవు, తెలుసుకున్న నీవు, గ్రహించిన నీవు, ఖచ్చితంగా వాటిని నువ్వు గైకొనాలి అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను. రెండవదిగా ద్వితీయోపదేశ కాండం 4:9 మరొక మాట మోషే ద్వారా ఇవ్వబడింది. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవునికి స్తోత్రం. ఏం కాపాడుకోవాలి? నీ మనస్సును కాపాడుకోవాలి. పలు పలు విధాలుగా నీ మనసు వెళ్ళిపోతుందేమో, పలు పలు విధాలుగా వెళ్ళిపోతుందేమో, చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో, చెడ్డ కోరికలతో, దేవుని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ మనసు వెళ్ళిపోతుందేమో, దైవ సన్నిధి దూరపరిచేటువంటి ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయేమో, వీటి విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి అంటాడు మోషే. హల్లెలూయా చెబుదామా. ఈనాడు ఆదివారం వచ్చినప్పుడు ఆరాధన, అయితే ప్రభువుని పేరా ఆదివారం ఆరాధన సమయానికి ఎంతమంది దైవ సన్నిధిని ఆమరించగలుగుతున్నారు? ప్రస్తుతం అంటే లాక్డౌన్ నడుస్తుంది, ఆరాధన లేవనుకోండి, అయినప్పుడు కూడా ఇంట్లో మీకు వాక్యాన్ని అందిస్తున్నాం, ఆ సమయానికి వాక్యాన్ని అందిస్తున్నాం. ప్రభువుని పేరా ఇంట్లో ఉన్నా కూడా మీకు వాక్యం అందిస్తున్నాం. అయితే ఈనాడు ప్రభువుని పేరా అనేక మంది ఆరాధన దినాల్లో మందిరానికి రాకుండా, ప్రభుత్వ ప్రేరా అంటే లాక్డౌన్ కాకముందు మాట చెబుతున్నాను మీతో, మందిరానికి రాకుండా ఫంక్షన్కి వెళ్ళేటువంటి వారు, పార్టీలకు వెళ్ళేటువంటి వారు, విందులకు వినోదాలకు వెళ్ళేటువంటి వారు, సినిమాలకు వెళ్ళేటువంటి వారు, శిఖాలకు వెళ్ళేటువంటి వారు, ఆటలకు వెళ్ళేటువంటి వారు, అది వస్తుందా, ఏదో ఒక రకమైనటువంటి షాపింగ్ వెళ్ళేటువంటి వారు, ఏదో ప్రయాణాలు చేసేటువంటి వారు, బంధువులు పిలిచేవారు, బంధువులకు వెళ్ళేటువంటి వారు, ఇవన్నీ కూడా నీ మనస్సులో దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క సన్నిధికి దూరం చేసేటువంటి తలంపులను తీసుకొచ్చేటువంటి మనస్సు ఇది. ఇలాంటి వాటన్నిటిలో నుంచి కూడా నీ మనస్సును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మనస్సును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని జ్ఞాపం చేస్తున్నాను. అందుకే ద్వితీయ స్కానంలో చెబుతున్నాడు ఇక భక్తుడు ప్రభుందు ప్రేర, నీ మనస్సును బహు జాగ్రత్తగా నీవు కాపాడుకో అంటాడు. బహు జాగ్రత్తగా, మామూలు జాగ్రత్త కాదు, బహు జాగ్రత్త చాలా ఎక్కువ, లేదా చాలా జాగ్రత్తగా, లేదా చాలా అతి మిక్కిలి ఎక్కువగా ఈ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి.
నీ మనసులో దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఆలోచనలు ఉన్నాయేమో, నీ మనసులో అలాంటివి ప్రభుత్వం ఏమైనా దేవుణ్ణి దుఃఖపరిచేయడం ఉన్నాయేమో, ఎవరి మీద అసూయ ఉందేమో, ఎవరి మీద పగ ఉందేమో, ఎవరి మీద ద్వేషం ఉందేమో, ఎవరి మీద ఏదైనా దేవునికి ఇష్టం కానటువంటిది నీ హృదయంలో ఉంటే దేవుడు అంటున్నాడు ఈరోజు నీ మనసులోంచి తీసివేయి, నీ మనసులోంచి తీసివేయి, నీ మనసును చాలా జాగ్రత్తగా నీవు కాపాడుకో అంటాడు. ప్రియమైన వారులారా, మరి మీ మనసును జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉన్నారా? ఆదివారం ఆరాధనలు వచ్చినప్పుడు దైవ సన్నిధి పట్ల మీరు మీ కుటుంబం కూడా మీ మనస్సును ఏ వైపు పెట్టుకోకుండా అదవుతుందా? మీ మనసును పరిపూర్ణంగా దేవుని వైపు మళ్లించుకున్న వారై దేవుని మందానికి వెళ్ళటం కొరకు, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనపడటం కొరకు ఆయన సన్నిధిలోకి రాగలుగుతున్నారా? మీ మనసును ఆ రీతిలో మీరు ప్రేరేపించుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని మరొకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాటలో రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 2:4 మనం దీవించబడాలి, మనం ఆస్వాదించబడాలి అంటే, దేవుడు మిగిలిన బిడ్డల యొక్క భవిష్యత్తు ఆస్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే అక్కడ ఒక మాట రాయబడింది, మీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి ప్రవర్తన విషయంలో? మన పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో. వారు ఉదయకాలం లేచి ప్రార్థిస్తున్నారా? రాత్రికాలం వారు పడుకోవడానికి ప్రార్థిస్తున్నారా? మధ్యాహ్న కాలం భోజనం చేసినప్పుడు ప్రార్థిస్తున్నారా? వారు స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ పనికి వెళ్తున్న వారైతే కనుక పనికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు చిన్నపిల్లలు అయితే సండే స్కూల్కి, ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తున్నారా? దేవుని సన్నిధిలో వారి ప్రవర్తన ఎలా ఉందో, ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. వారి స్నేహాలు ఎలా ఉన్నాయి? వారి టెలిఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు? వారు మాట్లాడే టెలిఫోన్లు మంచివా చెడ్డవా? వారి టీవీలో ఎలాంటి ప్రోగ్రాం చూస్తున్నారు? టచ్ ఫోన్లో ఎలాంటి ప్రోగ్రాం చూస్తున్నారు? ప్రతి విషయంలో అన్ని కోణాల నుంచి మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉన్నారా? మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉన్నారా? ఒక తల్లి వచ్చిన దగ్గరికి వచ్చి గొల్లుని ఏడిచింది. ఏమా అని అడిగా, అయ్యా నా కొడుకు నా చెయ్యి దాటిపోతున్నాడయ్యా, నా బిడ్డ నా చెయ్యి దాటిపోతున్నాడయ్యా, నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం కానీ నా బిడ్డ దేవుని సన్నిధికి రావటం లేదు. ఏమా ఎందుకు రావటం లేదు? నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో 4-5 వారాలుగా కనపడటం లేదు. అంటే ఊరికి వెళ్ళాడేమో అనుకున్నానమ్మా నేను, ఎందుకు రావట్లేదు అంటే ఆమె అంటది, అయ్యా మొదటి వారం ఎవరో పిల్లలతో వెళితే సరే ఈ వారమే కదా అనుకున్నాను, ఆ 2వ వారం అమ్మ నాకు పని ప్రత్యేకంగా నాకు ఏదో ఒక ప్రత్యేకమైన క్లాస్ ఉందమ్మా అన్నాడు. సరే ఏదో క్లాస్ ఉందనుకుంటా సరే అని చెప్పి ఊరుకున్నాను. 3వ వారం వచ్చేటప్పటికీ మళ్ళీ అబ్బాయిని ప్రార్థనకు రావాలి కదా బాబు అని అడుగుదామని కూడా కనపడలేదు. ఏమిటి అని చెప్పేసి ఫోన్ చేశాను. ఏమిటి అని చెప్పి ఫోన్ చేశాను. ఏదో కంప్యూటర్లో ఏదో నేర్పుతారంటమ్మా, నేను చేత నా ఫ్రెండ్ వారి ఇంటికి తీసుకెళ్ళాడు నన్ను అని చెప్పాడు. ఇకపోతే 4వ వారం వచ్చింది. 4వ వారం అబ్బాయి ఏడు అనుకుంటే నాకు ఫోన్ వచ్చింది. ఏంటా ఫోన్ అంటే కనుక, మీ అబ్బాయిని మీ అబ్బాయితో పాటు కొంతమంది పిల్లలను కలిసి పోలీసుకి తీసుకువెళ్ళి స్టేషన్లో పెట్టారు, వారి తల్లిదండ్రులందరినీ పిలుస్తున్నారు అని. ఇప్పుడు చాలా భయంతో మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి సిగ్గుపడి నేను నా భర్తను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు మమ్మల్ని చెడావేడా తిట్టి, నన్నే కాదు నాతో పాటు వచ్చినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా వారు చెడామెడ తిట్టి, అమ్మా పిల్లలు కన్నారు కానీ పెంచడం తెలియదా మీకు? వారు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలియదా? ఈ చిన్న వయసులో వారు గంజాయి తాగేవాళ్ళుగా, సిగరెట్లు కాల్చేవాళ్ళుగా, షెడి వ్యసనంలోనే అయిపోయారే, ఇదేనా వారికి నేర్పించేది మీరు అని మాకు శివాట్లు పెడతా ఉంటే, అక్కడ నిలబడ్డ పోలీసులు మా వైపు చూస్తూ ఉంటే చిగ్గుపడి తలదించుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో మా బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాం. దైవదాసుడా నా బిడ్డ మారాలని ప్రార్థించండి అంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డ విషయంలో మొదటి వారమే నువ్వు జాగ్రత్త తీసుకుని ఉంటే, మొదటి వారం ఎక్కడికి వెళ్ళాడు అశోకి తీసుకుని ఉంటే, మొదటి వారంలో నీ బిడ్డ విషయంలో బిడ్డ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే 2వ వారానికి వెళ్ళడు, 3వ వారం దాకా వెళ్ళడు, 4వ వారం పోలీసుల చేతులు వెళ్ళే పని రాదు. మొదటి వారంలోనే జాగ్రత్త లేదు కనుక నీ బిడ్డ చెడిపోయాడు. ఈనాడు ప్రియమైనటువంటి పిల్లల తల్లిదండ్రులారా, మీ బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి, పిల్లల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. వారి ప్రవర్తన ఎలా ఉంది?
వారు సంఘానికి వస్తున్నారా? సంఘంలో పరిచయం చేస్తున్నారా? సంఘంలో పాటలు పాడుతున్నారా? తల్లిదండ్రులకు విజేత కలిగిన వారిగా ఉన్నారా? దైవజన కనుసూపులో ఉన్నారా? సండే స్కూల్లో ఉన్నారా? డైలీ వాక్యం చదువుతున్నారా? ప్రతిరోజు ప్రార్థనలో ఇంట్లో మరి ఎదుగుతున్నారా? ఇవన్నీ మీరు పరిశీలన చేయండి. వారు చేసే ప్రతి పోని పరిశీలించాలి. వారు వెళ్ళే ప్రతి స్థలాన్ని పరిశీలించాలి. వారి పరిచయాలు ఆడవారైనా మగవారైనా వారి పరిచయాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. ఈ జాగ్రత్తలు మీకు అవసరమన్న విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు ముందు ప్రేర దీంతో ఉపదేశ కారణం చివరి మాటలకు వద్దాం. 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్టు కనుక ఇక్కడ కూడా మోషే ఒక మాట చెబుతారు, చెడు తలంపులు పుట్టకుండా జాగ్రత్త పడు. ఏ తలంపులు? చెడు తలంపులు పుట్టకుండా, చెడు తలంపులు పుట్టకుండా జాగ్రత్త పడు. దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏమైనా ఉన్నాయేమో, పాపానికి పురికల్పబడుతున్నావేమో, చెడు వేషాలకు పురికల్పబడుతున్నావేమో, ఎవరికైనా కీడు చేయడానికి పురికల్పబడుతున్నావేమో, ఎవరైనా దొంగిలించడానికి పురికల్పబడుతున్నావేమో, నీ ఉద్యోగంలో మోసం చేయడానికి, నీ వ్యాపారంలో మోసం చేయడానికి, నీ చేతి వృత్తిలో మోసం చేయడానికి, ఏ సందర్భంలోనైనా కూడా చెడు తలంపు అనేది నీలో పుడితే దాని విషయంలో జాగ్రత్త పడి దాని వేలతో పీకేయి, దానికి దూరంగా ఉండాలి, దాని నీలో తీసివేయాలి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రభుందు పేరా మీతో చెబుతూ వచ్చారు మొట్టమొదటిగా, ప్రభుందు పేరా దేవుని మాటలు వినటంలో జాగ్రత్త పడు. ఆయన మాటలు గాయకునట్లో నువ్వు జాగ్రత్త పడాలి. నీ మనసును బహు జాగ్రత్తగా నీవేం చేయాలంటే కనుక నీవు కాపాడుకోవాలి. అంతేకాదు మీ పిల్లల ప్రవర్తన విషయంలో మీరు జాగ్రత్త పడండి. చివరిలో చూస్తే చెడు తలంపులు పుట్టకుండా నీవు జాగ్రత్త పడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుందు పేరా ఇకపోతే ఈ రోజున గమనించినట్లయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వైరస్ కొరకు జాగ్రత్త పడండి. దేని కొరకు? కరోనా వైరస్ గురించి జాగ్రత్త పడండి. ఈనాడు కంటికి కనపడినటువంటి శత్రువది, కంటి కనపడినటువంటి శత్రువది ప్రభునందు పేర. దాని విషయం అనేక మంది జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లు, పోలీసులు, ఆశా వర్కర్లు, అనేక మంది ప్రభునందు పేర వాలంటీర్స్ జాగ్రత్తలు చెప్పడమే కాక జాగ్రత్త ప్రభునందు పేర వారి మరి పడమని తెలియపరచడమే కాక వారందరూ కూడా మనందరికీ సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో మీ పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి. మీరు జాగ్రత్తలుగా ఉండాలి అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు మనతో చెబుతున్నారు ప్రతిరోజు కూడా ఒక రోజుకు వచ్చి 20 సార్లు అయినా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎన్నిసార్లు? 20 సార్లు అయినా మీ చేతులు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు చెప్పండి, ఈ రోజును కూడా నా ఇంట్లో నా హాల్లో నా పిల్లలను కూర్చోబెట్టి, పక్కింటి పిల్లలను కూర్చోబెట్టి ఆ పిల్లలకు చెప్పాను. నేను సుమారుగా 1.5 గంటల సేపు నేను వారికి చెప్పాను, మీ చేతులు చాలా శుభ్రం చేసుకోవాలి, శానిటైజర్ నిమిషానికి ఉపయోగించండి, ఏ పనిముట్టు ముట్టుకున్నా ఈ పనిముట్టు మీరు బజార్లోంచి వచ్చినా కూడా దాన్ని కూడా శానిటైజర్తో శుభ్రం చేయండి, మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మీ చేతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటి మీద కానీ, ముక్కు మీద కానీ, నోటిలోనికి కానీ వెళ్ళకూడదు. మీ చేతులు ప్రభునందు ప్రేర కంటి మీద కానీ, చేతుల మీద కానీ, ముక్కు మీద కానీ, నోటిలో కానీ వెళ్ళకూడదు అని నేను ఈరోజు నా ఇంట్లో కూడా చెప్పాను. అర్థమవుతుందా? ఎందుకు జాగ్రత్తలు అవసరం? మనకు అవసరం. ముందు పేర ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ అనేటువంటిది ఎన్నో ప్రాణాలు తీస్తూ ఉంది. పాతి పెట్టడానికి సవాలు, పాతి పెట్టడానికి స్థలాలు లేని పరిస్థితులు వచ్చేసాయి విదేశాల్లో. మనమంతా ఇలా ఉన్నామంటే కనుక దేవుని యొక్క మహాకృప, ఆయన కాపుదల, ఆయన ఇచ్చిన సంరక్షణ. కాబట్టి ప్రభుందు పేర జాగ్రత్త పడండి. అంతేకాదు ముఖ్యంగా ఈ రోజును మీ అందరికీ తెలియపరుస్తున్నాను, మీరందరూ కూడా దీనిపై దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలని, త్వరగా దీనికి మెడిసిన్ రావాలని, ఇప్పటికే దేవుని మహాకృపను బట్టి మెడిసిన్ రావటానికి దేవుడు కొన్ని కృపలు చూపించాడు. ప్రభుందు పేరు ఎంతో ప్రార్థిస్తున్నాం, దైవజనులు అందరూ ప్రార్థిస్తున్నాం, విశ్వాసం అందరూ ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. ప్రభుందు పేర మీరు ప్రార్థించండి. పరిశోధకులు అందరికీ కూడా జ్ఞానమునిచ్చి త్వరగా ఈ యొక్క మెడిసిన్, ప్రభు దీనికి కావాల్సినటువంటి మెడిసిన్, దీన్ని ఎదిరించే మెడిసిన్, ఇది దీని నుంచి మనం స్వస్థపొందుకునేటువంటి మెడిసిన్ త్వరగా, అతి త్వరగా రావడానికి, సెప్టెంబర్కి వస్తానని వస్తుంది ఇవ్వగలుగుతామని చెబుతున్నారు. దానికంటే ముందుగా ఇంకా వేగంగా ఆ మెడిసిన్ మన మధ్యకి రావడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థించండి. ప్రభుందు ప్రేర ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని కరోనా వైరస్ మీద ఏ విషయంలో బయటకు వెళ్ళకండి. మాస్కులు కట్టుకోవాలి, మాస్కులు కట్టుకోవాలి. ప్రభుందు పేర ఎవరు మాస్కు లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఈ విషయాలు కూడా మీరు దృష్టి పెట్టుకోండి. సంఘ బిడ్డలందరికీ చెబుతున్నాను, విదేశాల్లో ఉన్న వారికి చెబుతున్నాను,
ఈ వాక్యం విన్న వారికి చెబుతున్నాను, ఒక ఆత్మీయ తండ్రిగా దేవుని బిడ్డలందరికీ నేను తెలియపరుస్తున్నాను, మన జాగ్రత్తలు మన చేతుల్లో ఉన్నాయి, మన ప్రేరణ మన చేతుల్లో ఉంది. ప్రభు పేర దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక ప్రతి విషయంలో జాగ్రత్త పడండి. ఈ కరోనా గురించి జాగ్రత్త పడండి, అలాగనే దైవికమైన విషయాల్లో కూడా జాగ్రత్త పడి మీ ఆత్మజీవితాన్ని కట్టుకోనండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడవు దేవ, మీ పాదాలకు వందనాలు. కృపగలిగిన మా ప్రభు, ఇదిగో నాయన ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవ. ఇదిగో ఉన్నటువంటి వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. ప్రతి విషయంలో కూడా వారు ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం నాయన గైకొన్నట్లో వారికి జాగ్రత్తలు ఇవ్వండి ప్రభు. నాయన వారి మనసును భద్రంగా కాపాడుకున్నట్లు వారి జాగ్రత్తలు ఇవ్వండి ప్రభు. నాయన వారి పిల్లల ప్రవర్తనలో నాయన జాగ్రత్త కలిగి ఉండడానికి వారికి సహాయం చేయండి ప్రభు. అంతేకాదు తండ్రి, ఏ చెడు తలంపులు అనేటువంటివి దేవుని బిడలాగా ఉన్న వారికి పుట్టకుండా వారి యొక్క తలంపులను జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అంతేకాకుండా ఇప్పుడు దేవ కరోనా వైరస్ కంటికి కనపడినటువంటి ఆ శత్రువుని అయ్యా మేము జయించడానికి జాగ్రత్తలు మాకు ఇవ్వండి దేవ. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే పరిశోధన జరుగుతున్నాయి నాయన, త్వరలో మాకు మెడిసిన్ రావడానికి సహాయం చేయండి దేవ. ప్రపంచంలో 210 దేశాలు అల్లాడిపోతున్నాయి, మరణాల సంఖ్య అక్కడ రాకుండా సహాయం చేయండి. మరణాల సంఖ్య రాకుండా సహాయం చేయండి. పాజిటివ్ వచ్చిన వారికి త్వరగా నెగిటివ్ వచ్చి బయటకు రావడానికి సహాయం చేయండి. వారికి విడుదలనే పండుతండి దేవ. అక్కడ మళ్ళీ ఆ కీడు పబ్లిపోకుండా కాపాడండి. మా భారతదేశానికి కాపుదల దయచేయండి, మా ఆంధ్ర రాష్ట్రానికి కాపుదల దయచేయండి, మా యొక్క ప్రాంతాలకి మీ కాపుదల దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియబిడ్డలందరినీ కూడా, 10 లక్షల మంది నాయన మా భారతీయులు ఉన్నారు అయ్యా, 10 లక్షల మంది ఉన్నారు. ఆ 10 లక్షల మంది భారతీయులు మీరు క్షేమంగా తోడుకురండి ప్రభువ, క్షేమంగా తోడుకురండి ప్రభువ. అలాగే తండ్రి ఇదిగోనైనా ప్రార్థిస్తూ ఉన్నాను, వలస వెళ్ళినటువంటి కూలీలు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు క్షేమంగా తోడుకురండి. ఇదిగో దేవ పేదవారికి సహాయపడే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. వర్తమానం అనేక స్థలాలకు వెళ్ళటానికి, ఈ వర్తమానం ద్వారా అనేక మంది దీవించబడటానికి, ఈ వర్తమానం అనేక మందికి నేను అనేక మంది షేర్ చేయటానికి మీకు దయచేయండి. ఇదిగో ప్రభువ నా ఆత్మ బిళ్ళందరినీ, నా సంఘ బిళ్ళందరినీ కూడా దీవించమని అయ్యా మరి ప్రభు సేవ చేస్తున్నటువంటి అయ్యా మరి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రులైనా, మా జగన్ గారైనా, అలాగే వాలంటీర్స్ అయినా, ఆశ వర్కర్స్ అయినా, డాక్టర్స్ అయినా, అయ్యా పోలీసులైనా, నర్సులైనా, అయ్యా మున్సిపాలిటీ వారైనా, పైన తన పంచాయతీ వారైనా, ఎంతమంది అయ్యా మరి సిబ్బంది కష్టపడుతున్నారు, అందరినీ కూడా మీరు దీవించమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామ దీవెన సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ మెసేజ్ అనేక మందికి పంపండి. అనేక మంది ఆత్మీయంగా బలపడాలి, అనేక మంది జాగ్రత్త కలిగి ఉండాలి. తప్పక పంపండి, దైవికమైన దీవెన పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యూట్యూబ్ లో మా కార్యక్రమాలు చూస్తున్న మీరందరూ గమనించండి, స్క్రీన్ లో వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మా యొక్క కార్యక్రమాలు అన్ని కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు.